సో రీసెంట్ గా మనకు అన్స్టాపబుల్ సీజన్ 4 లో పార్ట్1 రిలీజ్ అయింది. అల్లు అర్జున్ ఎపిసోడ్ పార్ట్ 2 పార్ట్స్, ఇంకో సెకండ్ పార్ట్ కూడా ఉంది. అయితే అందులో వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది ఫస్ట్ ఎపిసోడ్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి పిల్లలు ఇద్దరు రావడం జరిగింది, అయాన్ అండ్ అదే విధంగా అర్హ. ఇద్దరు కూడా రావడంతో ప్రెసెంట్ అర్హ గురించి ఆయన చెప్పుకుంటూ మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి అదే క్రమంలో తను ఏదో పద్యం చెప్పిందంట, అది విని ఆఖరికి బాలకృష్ణ అనే షాక్ అయ్యారంట. అసలు ఏం చేసింది? సో మొత్తానికి ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ ప్రోమో మాత్రం ఇంటర్నెట్ మొత్తం కూడా హల్చల్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్స్టాపబుల్ షోకి అయితే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఈ షోని 2 పార్ట్స్ చేశారు. ఆడొక పార్ట్ స్ట్రీమింగ్ అవుతుంది, ఇంకొక పార్ట్ ఈ ఫ్రైడే నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతాయి అంటే. సో దానికి సంబంధించిన ప్రోమో వచ్చింది. సో ఆ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే వాళ్ళ అమ్మగారు రావడం కానీ మన చిన్నప్పటి నుంచి కూడా పెరిగినంత వరకు ఏమేమి జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. అయితే ఈ సెకండ్ పార్ట్లో అక్కడ వాళ్ళ అమ్మ వచ్చింది, అంటే వాళ్ళ పిల్లాడి గురించి వాళ్ళ అమ్మ వచ్చింది. ఇక్కడ వాళ్ళ పిల్లలు రాబోతున్నారు, అల్లు అర్హ అల్లు అయాన్. సో వీళ్ళ ఇద్దరితో కూడా బాలకృష్ణ మంచి మంచి ముచ్చట్లు పెట్టిండు. ఎట్లా అంటే చిన్న అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీకు తెలుగు వస్తుందా అని అడిగినప్పుడు ఆమె మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగకు, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా 10th క్లాస్లో ఉండే పద్యం తెలుగు పద్యం చెప్పిందంట. సో అది విన్న తర్వాత బాలకృష్ణ మాత్రం షాకింగ్ మైండ్ బ్లాక్. ముఖ్యంగా బాలకృష్ణ అంటే ఏంది, డైలాగ్స్ చెప్పడానికి కింగ్ అంటారు. సో ఆయన చెప్పే డైలాగ్స్ ఏ విధంగా ఉంటో ఈమె ఆ విధంగా చెప్పిందంట. ఇంకోటి తను శాకుంతలంలో డెబ్యూ ఇచ్చినప్పుడు కూడా సెట్స్లలో తను హైయెస్ట్ వాటర్ సంస్కృతంలో అడిగిందంట. అల్లు అర్జున్ ఒక ఎపిసోడ్ లో నాలెడ్జ్ ఇంత వయసులో తనకి సంస్కృతం భాష కానీ తెలుగులో అచ్చ తెలుగు భాష తన అమ్మాయికి వచ్చు. సో తను ఏదో 2-3 వస్తువులు అడిగిందంట, కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ ఆ తెలియే. అయితే వాళ్ళు అక్కడ సెట్స్ ఉన్న వాళ్ళు ఆయన అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి ఏంటండి అతని మాట మీద ఉంది మాకేం అర్థం అవ్వలేదు. సో అంత తెలుగు వచ్చిందంట, కానీ శాకుంతలం సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడుతుందంట. మీరు అమ్మ మా అమ్మాయికి మొత్తం చేంజ్ చేశారు అని చెప్పేసి, అంటే ఈయన లైఫ్ లో అర్హ అనే చాలా కీలక పాత్ర పోషించింది. అదే కాకుండా అర్హ అది అయాన్ కూడా తన ఏదైతే తన తన ఆయన చూస్తేనే కొంచెం కామెడీగా క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ఉంటాడు తాతగారు లెక్క. సేమ్ ఇంకా డిట్టో అల్లు రామలింగయ్య గారు మళ్ళీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉంటది. అయితే అర్హన్ అయాన్ గురించి కూడా ఒక మాట చెప్పారంట కదా, తనకి సంబంధించి యానిమల్ మూవీలో ఉన్నట్టు అంటే అందులో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో రియల్ లైఫ్ లో వీడి క్యారెక్టర్ కూడా అట్లనే ఉంటది. వాళ్ళ నాన్నని ఏమన్నా కూడా అసలు ఊరుకోడు, నా లెక్క పుష్పరాజు లెక్క అసలు తగ్గేదిలే అంటాడు. ఆ విధంగా చెప్పాడు. అంటే వాళ్ళ కూతురు గురించి కూడా, మా ఇంటి మహాలక్ష్మి ఆమె వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో అన్ని కూడా సవ్యంగా జరుగుతున్నాయి, మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందని చాలా. అంటే వాళ్ళ పిల్లల గురించి ఖచ్చితంగా ఎవరికైనా సెలబ్రిటీస్ కావచ్చు నార్మల్ వాళ్ళు కావచ్చు వాళ్ళ పిల్లల గురించి అని చెప్పేసరికి వాళ్ళ మనసు పొంగిపోతుంది. ఇంకా ఇక్కలేని విషయాలు అన్ని కూడా చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. సో అట్లనే ఈ షోకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల గురించి కూడా అట్లనే చెప్పుకున్నారు. నిజంగా తన ఏజ్ కి 10వ తరగతి పద్యం చెప్పింది అంటే చాలా గ్రేట్. ఇప్పటికీ మనకు ఉప్పు కప్పు అంటాము అటువంటిది అమ్మాయి 10th క్లాస్ పద్యం చెప్పింది అంటే నిజంగానే బాలకృష్ణ షాక్ అయిన వీడియో చూస్తే తన అమ్మాయికి తెలుగు అనేది అల్లు అర్జున్ ఏ విషయంలో ఆయన ఏమన్నా అనకపోయినా తెలుగు విషయంలో నిజంగానే అల్లు అర్జున్ ని ఎన్ని విషయాల్లో ట్రోల్ చేసినా ఈ విషయంలో నేను ఎవరు ట్రోల్ చేయలేదు. ఎందుకంటే పద్ధతి అసలు మాట్లాడే విధానం కానీ మనమైనా చెప్పండి అంటే మా అమ్మాయి గారు అనే మాట్లాడుతుంది అంత పద్ధతితో పెంచడము. అదే విధంగా ఎలా మాట్లాడాలి ఏంటి అయాన్ ఎట్లయినా కొంచెం కోతి చేష్టలు చేసినప్పటికీ కూడా ఒకరు డీసెంట్ ఇంకొకరు వైలెంట్ అన్నట్టు, అమ్మాయి డీసెంట్ అబ్బాయి వైలెంట్. ఇంకా అల్లు అర్జున్ గురించి స్పెసిఫిక్ గా చెప్పనక్కర్లేదు, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి ఆమె కొన్ని విషయాలు చెప్పడం గురించి ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి కూడా అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నారు వేరే వాళ్ళు చెప్పింది కాకుండా స్వయంగా అల్లు అర్జున్ చెప్పడంతో మొత్తం ఇప్పుడు ఆ వీడియో అంతా వైరల్ అవుతుంది. సో ఫ్రైడే నుంచి ఎపిసోడ్ అయితే స్ట్రీమింగ్ వాళ్ళ పిల్లలు రాబోయే ఈ అది స్ట్రీమింగ్ కాబోతుంది. సో మరి ఎట్లా ఉండబోతుంది ముచ్చట్లు అంటే ప్రోమో వరకు చూసింది అయితే మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం చూస్తే ఇంకా రచ్చ ఫుల్ ఫన్ ఉండబోతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి.